ప్రపంచవ్యాప్తంగా అలర్జీ ఆస్త్మా పేషెంట్ల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. ఎందుకంటే మారుతున్నటువంటి జీవన విధానాలు, పెరుగుతున్నటువంటి వాతావరణ కాలుష్యం, పెరుగుతున్నటువంటి జనాభా, మన యొక్క అలవాట్లు, పెరుగుతున్నటువంటి పొల్యూషను, దాని తర్వాత ఇండోర్ పొల్యూషను, అవుట్డోర్ పొల్యూషను. ఇండోర్ పొల్యూషన్ అంటే అగరబత్తీలు, సాంబ్రాణి పొగలు, పర్ఫ్యూమ్స్, ఎయిర్ ఫ్రెషనర్లు, తర్వాత బాత్రూంలో వాడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి డియోడరెంట్స్, ఇవన్నీ కూడా అలర్జీ ఆస్తమాని ఇండోర్లో పెంచుతున్నాయి. ఇవి కాక డస్ట్ మైట్స్, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, కొంతమంది పావురాలు, కొంతమంది చిలకలు, ఇవన్నీ పెంచుకోవటం వల్ల కూడా ఈ యొక్క పిల్లల్లో అలర్జీ ఆస్తమా అనేది పెరుగుతూ ఉంది. తర్వాత ఇంట్లో బొద్దింకలున్నా, ఇంట్లో లీక్ ఉన్నటువంటి గోడలు కానివ్వండి, లీక్ తడిసినటువంటి గోడలు కానివ్వండి, ముక్కగా వాసన వచ్చేటటువంటి ఇల్లు కానివ్వండి, అలర్జీ ఆస్తమా పెరుగుదలకు కారణము. అలర్జీ ఆస్తమా అనేది పిల్లల్లోనే మొదలవుతుంది, చిన్నపిల్లల్లోనే అలర్జీ ఆస్తమా మొదలవుతుంది. ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వాయునాళాలు మూసుకొని పోయి, ఆ ట్యూబ్స్ ఇవ్వండి, వాయునాళాలు మూసుకొని పోవటం వల్ల గాలి పీల్చటం, వదలటం అనేది కష్టంగా మారుతుంది. దానివల్ల పిల్లలు నైట్ పూట నిద్రపోలేరు, సరిగా పాలు తాగలేరు, పక్కలెగరేస్తారు, దగ్గుతారు, దగ్గి దగ్గి వాంతులు చేస్తారు, తల్లిదండ్రులకు ఎవరికీ కూడా నిద్ర ఉండదు. కాబట్టి అలర్జీ అంటే ఆస్తమా అంటే ఏంటంటే, అసలైతే మన ఊపిరితిత్తులు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాల్సినటువంటి ఊపిరితిత్తులు ఈ విధంగా మారిపోవటం వల్ల పిల్లలు గాలి పీల్చలేకపోతారు. పసిపిల్లలు మొదలుకొని పండు ముదసలి వరకు ఎవరికైతే ఊపిరితిత్తులు అలర్జీ ఆస్తమా వల్ల ఈ విధంగా మారిపోతాయో వాళ్ళు నిద్రపోలేరు, ఏ పని చేయలేరు, తర్వాత అంటే మాట్లాడలేరు, అందరితో కలవలేరు, చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళదైనటువంటి లోకంలో వాళ్ళు ఉంటారు. ఎంతసేపు ఆ ఛాతి బిగదీసినట్టు ఉండటం, దగ్గు రావటం, దగ్గి దగ్గి వాంతి అవటం, ముక్కులు దిబ్బడేయటం, నోరుతో గాలి తీసుకోవటం, గురకబెట్టడం, దగ్గి దగ్గి తెమడబడిపోవటం, ఇవన్నీ కూడా నరక యాతనకు గురి చేస్తుంది ఈ అలర్జీ ఆస్తమా అనేది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క అలర్జీ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, అత్యాధునికమైనటువంటి శాస్త్రీయ వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. అయితే ఇది ప్రజలకు తెలియదు. ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఈరోజు యొక్క ప్రత్యేకత. 180 దేశాలకు పైగా ఈ అలర్జీ ఆస్తమా కార్యక్రమాలని నిరంతరం నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. కానీ శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ మాత్రం ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా అలర్జీ ఆస్తమా మీద అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, తర్వాత ట్రీట్మెంట్ కానివ్వండి, 365 రోజులు చేయటంతోనే ఈ యొక్క శ్వాస హాస్పిటల్ అనేది ముందుకెళ్తా ఉంది. అయితే ఈ ఆస్తమాతో బాధపడే వాళ్ళు సరిగ్గా చదువుకోలేకపోతారు, కెరియర్లో నిలదొక్కులేకపోతారు. సపోజ్ ఒక గాయకుడు ఉన్నాడు, ఆస్తమా ఉంది, పాట పాడలేడు. సపోజ్ ఒక క్రీడాకారుడు ఉన్నాడు, ఆట ఆడదాం అనుకుంటాడు, క్రికెట్ ఆడదాం అనుకుంటాడు, పరిగెత్తుతాడు, ఆయాసపడిపోతాడు. తర్వాత ఒక రైతు ఉన్నాడు, పోయి పొలంలో పనిచేద్దాం అనుకుంటాడు, ఈ విధంగా ఊపిరితిత్తులు ఉండటం వల్ల పనిచేయలేకపోతాడు. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతా ఉన్నాడు, నైట్ పూట ఊపిరితిత్తులు బిగదీయటం వల్ల గాలి ఆడదు, కాబట్టి చదువుకోలేకపోతాడు. ఒక టీచర్ టీచింగ్ చేయలేకపోతాడు. తర్వాత ఒక కార్మికుడు ఏ పని చేయలేకపోతాడు, బరువులు ఎత్తలేకపోతాడు, తన యొక్క వృత్తిని సరిగా నిర్వహించలేకపోతాడు. కాబట్టి ఈ అలర్జీ ఆస్తమా అనేది వ్యక్తిని, కుటుంబాన్ని, సమాజాన్ని కూడా ఇది ఒక గుదిబండగా మారి, అంటే వ్యక్తి బాధపడతాడు, నరకాన్ని అనుభవిస్తాడు. అతను బాధపడటం వల్ల, అతను పనిచేయకపోవటం వల్ల కుటుంబం కూడా గనవని పరిస్థితి వస్తుంది. కాబట్టి కుటుంబానికి ఇది ఒక గుదిబండగా మారుతుంది, సమాజానికి కూడా ఈ జబ్బు ఒక గుదిబండగా మారింది. ఎలాగంటే కొంతమంది కాడ నష్టం. కాబట్టి ఈ జబ్బు ఏంటంటే దీనికి ఈజీగా వైద్యం చేయొచ్చు, అంటే దీంట్లో ప్రివెంటర్స్ ఉన్నాయి, తర్వాత రిలీవర్స్ అంటాం. ఈ విధంగా రెడ్గా ఏదైతే మీకు కనపడుతుందో ఇది అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ అలర్జిక్ ఇన్ఫ్లమేషన్కి కంట్రోలర్ ఇన్హేలర్స్ అనేవి మందులు ఉన్నాయి. దానివల్ల ఊపిరితిత్తులు ఈ దూరంగా ఉండటం ఒక ఎత్తు, తద్వారా ఈ విధంగా కాకుండా ఉంటాయి. ఈ విధంగా ఉన్నప్పుడు మందులు వాడినట్లయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు అలర్జీ మాటిమాటికి జలుబు చేస్తుంది, మాటిమాటికి సైనస్ వస్తుంది, మాటిపోతుందో దానికి దూరంగా ఉండటం, వ్యాక్సిన్లు తీసుకోవటం, పొగకి దూరంగా ఉండటం, పర్ఫ్యూమ్స్కి దూరంగా ఉండటం,
పిల్లలకు సాంబ్రాణి పొగ వేయకుండా ఉండటం.